సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ ఆధ్వర్యంలో పదవీకాలం ముగిసిన కౌన్సిలర్స్ను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా సేవలందించే క్రమంలో నీతి నిజాయితీగా సేవలందిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, మళ్లీ గెలిచి ప్రజాసేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ ఒంటి పులి అనిత మరియు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపొందడం చెంది తెలంగాణ విభజన తర్వాత తొలి తెలంగాణ రాష్ట్రంలో తొలి కోదాడు మున్సిపాలిటీకి వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్లుగా నగర పాలక మండలికి ఎన్నికై 5 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజా సమస్యల మీద కొంచెట్టు పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం, నగర అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేసిన ప్రజాప్రతినిధులందరూ ఈరోజు వారి పదవీకాలం ముగియడం అనేది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి మేరకు పోరాటం చేసి పట్టణ ప్రజల కోసం పనిచేయడం జరిగింది. మళ్ళీ రేపు భవిష్యత్తులో నగరపాలక మండలికి జరుగుతున్న ఎన్నికల్లో అదృష్టం వరించి ఎంతమంది కౌన్సిలర్గా ఎన్నికవుతారో, ప్రజా జీవితం ఎంతమందికి ఆ భగవంతుడు ప్రసాదిస్తారో తెలియదు. వారికి ఇచ్చిన అవకాశం మేరకు పట్టణ అభివృద్ధి కోసం, ప్రజల కోసం మేలైన సేవలు అందించడం కోసం ఆత్మస్థైర్యంతో ఆ భగవంతుడు అన్ని రకాలుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ పట్టణ అభివృద్ధి ఆకాంక్షగా లక్ష్యంగా గత ప్రజాప్రతినిధులు పనిచేసి రేపు రానున్న కౌన్సిల్లో కూడా ఒక శాసనసభ్యుడిగా నాతో పాటు కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. పనిచేసే అవకాశం మా అందరూ కూడా చిరస్థాయిగా ఈ కోదాడ పట్టణంలో నిలిచిపోయే అదృష్టం భగవంతుడు కలిగిస్తూ ఉన్నాం. ఫస్ట్ మున్సిపాలిటీగా ఏర్పడి ప్రజలందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో పాలక వర్గం ఏర్పడి యాజ్ ఎ మున్సిపల్ చైర్పర్సన్గా 5 సంవత్సరాల క్రితం పదవి స్వీకరించి, మరి ఈ 5 సంవత్సరాల్లో పాలక వర్గం అందరి సపోర్ట్తోని, పెద్దల సపోర్ట్తోని, ప్రతి ఒక్కరి సపోర్ట్తోని, మరి ప్రజలకి ఇచ్చిన మాట మేరకు నిబద్ధతోని మరి దాదాపు 44 కోట్ల రూపాయల వరకు మరి మున్సిపాలిటీ తరఫున చేయడం జరిగింది. ప్రజలందరూ పెట్టిన విశ్వాసాన్ని వమ్మ చేయకుండా మరి రానున్న కాలంలో కూడా తప్పకుండా మరి ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు గొడ్డమల్ల యాదవ్ గారి సహకారంతో మరి వారి ఆధ్వర్యంలో మిగిలిపోయిన ఈ వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో తప్పకుండా మరి వారి చేతుల మీదుగా డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలైనా కూడా పూర్తి స్థాయిలో మరి చేస్తామని, ఈ అవకాశాన్ని మరి ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి కూడా సర్వదా ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల శ్రేయస్సు కొరకి వారికి సేవ చేయడానికి నిరంతరం మరి మీ అందరం మేమందరం ఉన్నామని.